ప్రభుత్వ చౌక దుకాణాలు లబ్ధిదారులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయి. నిత్యావసర సరుకుల పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల రేషన్ కార్డు లబ్ధిదారులకు సబ్సిడీతో బియ్యం, కందిపప్పు, చక్కెర, వంట నూనె, ఉప్పు, గోధుమలు ఇలా పలు రకాల నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేస్తారు. ఇలా గతంలో జరిగేది. అయితే ఒక్కొక్కటి కట్ చేస్తూ ప్రస్తుతం కేవలం బియ్యంతో సరిపెడుతోంది. అంటే బియ్యం ఒక్కటే తీసుకొని బతకమని చెప్పకనే చెబుతోంది ప్రభుత్వం. సబ్సిడీతో అందుతున్న వస్తువులను నిలిపివేయడంతో బయట మార్కెట్లో మిగిలిన వస్తువులు కొనుగోలు చేయలేక పేదలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా పండగ పూట కూడా పేదలకు పట్టెడు పప్పన్నం దొరికే పరిస్థితి లేకపోయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈసారి కూడా పేదలకు కందిపప్పు, చక్కెర వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పండుగ పర్వదినాలలో అదనపు కోట అయినా ఇవ్వాల్సి ఉంది. అరకిలో చక్కెర, కిలో కందిపప్పు అదనంగా ఇవ్వాలి. అదనం కాదు కదా, కనీసం నెల నెలా అందించే సరుకులు కూడా ఇవ్వడం లేదు. బయట దుకాణాల్లో ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. కిలో కందిపప్పు ధర 120 రూపాయల నుంచి 130 రూపాయలు పలుకుతోంది. అదే చౌక దుకాణంలో అయితే ఇది 60 రూపాయలకే దొరికేది. పేదలకు కాస్తైనా పౌష్టికాహారం దొరికేది. ఇదే విధంగా మిగిలిన వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పామాయిల్ కొనాలన్నా 140 రూపాయల వరకు వెచ్చించాలి. పేదలను ఈ ధరల భారం నుంచి ఆదుకోవాలంటే చౌక దుకాణాలను బలోపేతం చేసి వాటి ద్వారా సరుకులు ఇవ్వాల్సిన అవసరం ఉందని, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని రేషన్ కార్డుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి ఎంవి ప్రసాద్ని ఫోన్ లైన్లో వివరణ కోరగా గోడౌన్లో స్టాక్ లేదని, రాగానే చౌక దుకాణాలకు పంపుతామని చెప్పారు.